స్వతంత్ర ఫలాలు దేశ ప్రజలందరికీ సిద్ధించాలంటే సమర్థవంతమైన ప్రభుత్వాలు పాలన అందించాలని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు. మండపేటలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బురుగుంట చెరువు పార్కు వద్ద గాంధీ విగ్రహానికి వేగుళ్ల తిలకం దిద్ది పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ గాంధీ విగ్రహానికి హారతి ఇవ్వడం కార్యక్రమంలో ప్రత్యేకంగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కూటమి ప్రభుత్వం రాకతో పరిస్థితులు మెరుగుపడుతున్నాయన్నారు. స్వతంత్ర సమరయోధుల ఆశయ సాధనకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన సాగించి దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మరి 78 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి నుంచి మహాత్మా గాంధీ గారు అహింసనే ఆయుధంగా తీసుకుని మనకి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మరి మహానాయకుడు పూజ్య బాపూజీ మన గాంధీ మహాత్ముల వారు. మరి ఆయన యొక్క అడుగు జాడల్లో మనం అందరం నడవాలని మరి అనేక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఈ 78 సంవత్సరాల్లో మన భారతదేశం ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొంది చాలా దేశాలకి మార్గదర్శకంగా ఉన్న విషయం మరి మన అందరికీ తెలుసు. మరి గత 5 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కొంత కుంటుపడినప్పటికీ నిజమైన స్వతంత్రం కూడా మరి తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని చెందాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను.